గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గత మంగళవారం మలేషియా వాళ్ళు జరిపిన ఎన్లైట్మెంట్ అవర్లో పత్రిజీ ఇచ్చిన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం. ముందుగా ఒక రోజు ముందు నందప్రసాద్ సార్ తన దేహాన్ని వదిలి వెళ్ళడం జరిగడం వల్ల, సో ఆ రోజు టాపిక్ నందప్రసాద్ సార్తోనే మొదలయ్యింది. సార్ ఈ సందర్భంగా నందప్రసాద్ సార్ గురించి ఇలా వివరించారు. సార్ ఏమంటున్నారంటే, పత్రి సార్, మన నష్టం అన్నది వేరే వాళ్లకు లాభము. ఎప్పుడైతే వేరే వాళ్లకు లాభం వచ్చిందో మనకు కూడా లాభం వచ్చిందే, అంటే ఆధ్యాత్మికతంలో నష్టం అన్నది లేదు. నందప్రసాద్ గారు మన సొత్తు ఏమీ కాదు, ప్రకృతి యొక్క సొత్తు. ఆయన్ని ఎక్కడికి పంపాలో ప్రకృతి అక్కడికి పంపిస్తుంది. సో ఈ సందర్భంగా మనము గ్రాండ్ మాస్టర్ నందప్రసాద్ కోసం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఆయన ఆత్మ జ్ఞానానికి ఉదాహరణ, సంబరాలకు ఉదాహరణ, అందరితో కలిసి ఉండడానికి ఉదాహరణ, సంసారంలో ఉండి ఆత్మజ్ఞానాన్ని సంపాదించడంలో అందరికీ గొప్ప ఉదాహరణ. మన పిఎస్ఎస్ఎంలో మనం సంసారాన్ని వదలము, మన రోజువారి పనుల్ని వదలము, మన సొంత ఎంజాయ్మెంట్ని, మన సొంత ఆనందాన్ని వదలము. కానీ మనం ఇవన్నీ చేసుకుంటూ మొత్తం కాస్మాస్తో కలిసి, మొత్తం ప్రపంచంతో కలిసి పనిచేస్తూ ఉంటాము. సార్ పర్సనల్గా నందప్రసాద్ సార్ కోసం చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ ఎన్లైట్మెంట్ అవర్ అన్నది నందప్రసాద్ గారికి అంకితం అని సార్ చెప్పారు. చివరిగా ఈ ప్రోగ్రామ్ చివరిలో కూడా నందప్రసాద్ సార్ గురించి మరింత చక్కటి మెసేజ్ ఇస్తూ చెప్పారు సార్. సో సార్ ఏమన్నారంటే, రేపు మనమంతా కూడా ఈ భౌతిక శరీరాన్ని వదిలి వేరే చోటకి పనిచేయడానికి వెళ్ళవలసిన వాళ్ళమే. సో పిరమిడ్ మాస్టర్కి ఎవరైనా చనిపోయిన వాళ్ళకి ఉండేది రెండే రెండు ఉంటాయి, ఒకటి ట్రాన్స్ఫర్, ఇంకొకటి ప్రమోషన్. సో పిరమిడ్ మాస్టర్ దేహాన్ని వదిలేసిన తర్వాత ప్రమోషన్తో పైలోకాలకు వెళ్తారు. పిరమిడ్ మాస్టర్కు చావు అనేది ప్రమోషన్ అయితే, పిరమిడ్ మాస్టర్ కాని వాళ్లకు చావు అన్నది ట్రాన్స్ఫర్, అంటే ఈ లోకాన్ని నుండి ఇంకో లోకానికి స్థల మార్పిడి అన్నది జరుగుతుంది. సో మనం క్రియేటర్ లెవెల్కి వెళ్తాము, పిరమిడ్ మాస్టర్గా పనిచేసిన తర్వాత క్రియేటర్ లెవెల్ లాగా పైకి వెళ్తాము. మనకు ఇంకా ఎంతో పెద్ద బాధ్యత ఇవ్వబడుతుంది. ఈ హోల్ అడ్మినిస్ట్రేషన్, మొత్తం యూనివర్స్ నడిపించడంలో ఒక పెద్ద బాధ్యత మనకు ఇవ్వబడుతుంది. సో పత్రి సార్ అయితే నందప్రసాద్ సార్ కోసం చాలా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే నందప్రసాద్ సార్ ఆయన ఎంతో వర్క్ చేసి ఆయనకు ఆయనే ప్రమోషన్ని సంపాదించుకున్నారు పైలోకాలకి వెళ్ళడానికి. ఇదే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క పలరాత. ఇక్కడ ఈరోజు గొప్ప పిరమిడ్ మాస్టరు రేపు భవిష్యత్తులో ఒక గొప్ప క్రియేటర్గా అవుతారు పైలోకాల్లో, పై హైయెస్ట్ పాసిబుల్ వరల్డ్స్లో. ఒక పిరమిడ్ మాస్టర్గా అవ్వడం అనేది చాలా సాధారణ విషయం అయితే కాదు, అది ఎక్స్ట్రా ఆర్డినరీ విషయం. అందుకే మనం నందప్రసాద్ సార్ కోసం సెలబ్రేట్ చేసుకుందాం. ఆయన ఇవాళ మనతో ఉండడానికి ఎంతో ఆనందంగా ఉన్నారు. పత్రి సార్ ఇలా ఈ విధంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రాముఖ్యతని ఈ ఎన్లైట్మెంట్ అవర్లో రికార్డ్ చేయాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గ్రేటే, ప్రతి ఒక్కరూ స్పెషలే, ప్రతి ఒక్కరిలాగా గ్రేటే అని చెప్తూ సార్ మెసేజ్ ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ ఇంకొకరు ఇలాగా గొప్పవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే అంటూ సార్ నందప్రసాద్ సార్ గురించి చెప్తూ వచ్చారు. ప్రశ్న: చదివి అర్థం చేసుకుంటున్నాము, కొన్నిసార్లు ఆచరణలో పెట్టగలుగుతున్నాము, కొన్నిసార్లు ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాము అని అడిగితే మొదటి సార్ ఈ విధంగా జవాబిచ్చారు. అది సహజం, మనం కొన్ని విషయాలు ఆచరణలో పెట్టలేం, కొన్ని విషయాలు అర్థం చేసుకోలేం. నా విషయంలో అయితే సేత్ పుస్తకాలు నేను మొదటిసారి చదివినప్పుడు నాకేం అర్థం కాలేదు. మనకి ఏదైతే అర్థం అవుదో అది మనం ఆచరణలో పెట్టలేము, కానీ మనం మన అర్థమయ్యే లెవెల్కు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం అర్థం చేసుకోవాలి ఏమంటే మనకు అది అర్థం కావట్లేదు అని చెప్పారు. సో ఆవిడ ఇంకా ప్రశ్న ఇలా అడిగారు, సార్ ఒకరిని ఈజీగా క్షమించగలుగుతున్నాం, ఇంకొకరికి క్షమించలేకపోతున్నాం, లోపల నుండి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నేను ఎందుకు అబ్బాయి ఇలా ఉన్నాను, ఈ విషయంలో ఎందుకు ఈ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోతున్నాను అని ప్రశ్న అడిగితే అతను సార్ ఈ విధంగా చెప్పారు, ఫ్రస్ట్రేషన్ లో ఆత్మహత్య చేసుకోవడం కానీ ఇతరులను చెప్పడం కానీ చేయకూడదు. ఇప్పుడు మనము మన ఫ్రస్ట్రేషన్ తో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఫ్రస్ట్రేషన్ అంటే విపరీతమైన కోపం వల్ల. సో ఆ కోపం వల్ల మన మన ఇవాల్టి ఎన్లైట్మెంట్ ని రేపటికి పోస్ట్పోన్ చేయొచ్చు. మనకు రేపు అనేది ఉంది అర్థం చేసుకోవడానికి, రేపటి కోసం మనం వేచి ఉండాలి. ఈరోజు కొన్ని అర్థం కావు కానీ రేపు మనకు ఖచ్చితంగా అర్థం అవుతాయి. ఎన్లైట్మెంట్ అంటే, ఆత్మజ్ఞానం అంటే రేపటి కోసం ఆనందంగా వేచి ఉండడం. వేచి ఉండాలి కానీ ఆత్మహత్య చేసుకోవడం కానీ ఫ్రస్ట్రేషన్తో ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే వేరే వాళ్ళని చంపడం అనేది చేయకూడదు. వేచి ఉండడం, వెయిటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని సార్ చెప్పారు. ఇంకో ప్రశ్న ఏమంటే, చంపడం అన్నది కేవలం భౌతికంగా ఒకటేనా, లేకపోతే మానసిక పరంగా ఆలోచన పరంగా చంపడం వల్ల కూడా చంపడం జరుగుతుందా? అంటే సార్ అన్నారు, లేదు కేవలం భౌతికంగానే, భౌతికంగా చంపడం వల్లనే చంపడం అనేది జరుగుతుంది అని సార్ చెప్పారు. ఇంకొక సందర్భంలో ఏం చెప్పారంటే, మన పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనం ఏమంటే సంసారంలోనే నిర్వాణం, అదే పత్రిసారికి ఇష్టం, అదే పత్రిసారి చూస్ చేసుకున్నారు. పత్రిసారి ఏమంటున్నారంటే, నేనేమి సన్యాసిని కాదు కానీ నేను ఎన్నో సన్యాసుల పుస్తకాలు చదువుతాను, కానీ నేను సన్యాసిని కాను, నేను సంసారంలో ఉన్నాను అని సార్ చెప్పారు. ఇంకొక చక్కటి పాయింట్ సార్ ఏం చెప్పారంటే, భౌతిక జీవితం అన్నది ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక జీవితం అన్నది అంతే ముఖ్యము. భౌతిక శరీరం అన్నది ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక శరీరం అన్నది అంతే ముఖ్యము. భౌతిక అయిన ఎంజాయ్మెంట్ అన్నది ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక జ్ఞానము ఎన్లైట్మెంట్ అన్నది అంతే ముఖ్యము. మనము మన భౌతిక జీవితంలో ఫుల్గా ఎంజాయ్ చేయాలి, అలాగే ఆధ్యాత్మిక పరంగా ఎన్లైట్మెంట్ సాధించాలి, రెండు ఉండాలి. దీన్నే జోర్బా ద బుద్ధ అంటారు. జోర్బా అంటే ప్రాపంచికత, బుద్ధ అంటే ఆధ్యాత్మికత. ఈ రెండింటి కలయిక ఒకేసారి ఉండాలి, ఒకేసారి రెండు కలిసి పనిచేయాలి. ఏది అసాధ్యం కాదు, మనము అన్ని జీవరాశి కోసం, మనమంతా అన్ని జీవరాశుల కోసం, మనుషుల కోసం, పక్షుల కోసం, చేపల కోసం ఉన్నాము. ఇంకొక సందర్భంలో సార్ ఏం చెప్పారంటే, పేషెంట్ గా సహనంతో వెయిట్ చేయాలి, మనం అర్థం చేసుకోవడానికి సహనంతో వెయిట్ చేయాలి. ఎన్లైట్మెంట్ అంటే ఆత్మజ్ఞానం, జ్ఞానోదయం అంటే వెయిట్ చేయడం.
అద్భుతమైన రేపటి కోసం మనం వెయిట్ చేయడం. ఈరోజు అయిపోయింది, రేపు ఉంది మనకు ఎదగడానికి. ఏదో ఒక విషయంలో మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి చోట అద్భుతం అన్నది ఉంది. ప్రతి ఒక్కరూ ఎదుగుతున్నారు, తెలిసి తెలిసి తెలియకుండా. సో ప్రతి ఒక్కరు తెలిసి తెలియకుండా ఎదుగుతూనే ఉన్నారు అని సార్ చెప్పారు. ఇంకొక సందర్భంలో ప్రశ్న ఏమంటే, ఈ ఆనాపానసతి ధ్యానం అన్నది గొప్ప సాధన, అలాగే నేను అయ్యప్ప స్వామి యొక్క గ్రేట్ భక్తురాలని, నాకు ఈ ఆనాపానసతి అంటే ఇది గొప్ప ఆధ్యాత్మిక మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేమో అని అనుకుంటున్నాను, కానీ నన్ను నేను ఎలా ఈ ఆనాపానసతి ధ్యానానికి కనెక్ట్ అయ్యాను అని ఒక అమ్మాయి అడిగితే సార్ ఏం చెప్పారంటే, ఎందుకంటే అయ్యప్ప స్వామి వచ్చేసి ఆనాపానసతికి డివోటి కాబట్టి, లార్డ్ శివ అంటే శివుడు, విష్ణువు, హనుమాన్ అందరూ కూడా ఆనాపానసతి చేస్తారు కాబట్టి మీరు కూడా ఈ ఆనాపానసతికి లాగబడ్డారు అని చెప్పారు. సో ఇంకొక ప్రశ్న ఏమంటే, ధ్యానం నేర్చుకోవడం వల్ల మనం ఎన్నో విషయాలు చిన్నపిల్లలకి ధ్యానం క్లాసులు నేర్పిస్తూ ఉంటాము, ఇది నేర్చుకోవడం వల్ల పిల్లలు ఏమైనా వల్నరబుల్ అవుతారా, అంటే తమని తాము హానికరమైన పరిస్థితుల్లో ఉంచుకుంటారా అని అడగడం వల్ల. సో పత్రి సార్ ఈ విధంగా చెప్పారు, మనము ఎల్లప్పుడూ మనల్ని మనం ఛాలెంజింగ్ పరిస్థితుల్లో ఉంచుకోవాలి, పారిపోకూడదు. దీనికి ఉదాహరణగా అభిమన్యుడు ఉన్నాడు, ఆయన తెలిసి తెలిసి పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. అది చాలా కష్టమైన పరిస్థితి, కానీ ఆయన ఎంచుకున్నాడు. మనం పిల్లలకు కష్టాన్ని ఎంచుకోవడం నేర్పిస్తాము. దీనికి భయపడకూడదు అని నేర్పిస్తాము. మనం దేనికి భయపడము, ఏ పరిస్థితికి భయపడము అదే మనం పిల్లలకు చెప్తాము. చావు అన్నది లేదు, దుఃఖం అన్నది లేదు అని చెప్తాము. కష్టాలు అనేవి ఉంటాయి, కానీ మనం దాని ద్వారా ప్రయాణించాలి. మన పిల్లలకు కష్టాలతో ఎలా ఉండాలి అనేది మనం నేర్పించాలి. వాళ్ళు అప్పుడు మనం హానికరమైన పరిస్థితుల్లో, కష్టకరమైన పరిస్థితుల్లో ఎలా ఉండాలో అనేది నేర్చుకుంటారు. ఎప్పుడైతే మనం అలా రెడీగా లేమో అలాంటి పరిస్థితుల్ని ఆహ్వానించలేము. ఈ పరిస్థితుల్లో పత్రి సార్ అయితే, నాకు అభిమన్యుడు అంటే ఇష్టము, ఒకరు అలా అవ్వాలి, ఒకరి చేతి యుద్ధం చేయాలి, ఎవరైనా చంపడానికి వస్తే వాళ్ళని చంపేయాలి, మనం ఎప్పుడు యుద్ధానికి రెడీ ఉన్నాము ఒక అభిమన్యుడిలాగా, ఛాలెంజ్ కు రెడీగా ఉన్నాము అభిమన్యుడిలాగా. సో ఈ విధంగా పత్రి సార్ అభిమన్యుడి గురించి చెప్పారు. ఒక అమ్మాయి, సార్ నాకు పరీక్షలు ఉన్నాయి, పరీక్షకు తర్వాత నా మిగతా జీవితానికి కావాల్సిన ఏమైనా సలహా ఇవ్వండి అంటే, పత్రి సార్ ఈ విధంగా చెప్పారు, ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండు, జీవితంలో మంచి ఎప్పుడు జరుగుతుందని ఆశిస్తూ ఉండు, గొప్ప విషయాలు వస్తున్నట్టు విజువలైజ్ చేసుకో, ఊహించుకో. పరీక్షలు కాబట్టి ప్రతి ఒక్కరూ నేను అప్రిషియేట్ చేస్తున్నారు, బాగా మెచ్చుకుంటున్నట్టు ఊహించుకో, నీ మీద నువ్వు గట్టి నమ్మకం ఉంచుకో, ఒకరోజు ఒక గంట ధ్యానం చెయ్యి అని పత్రి సార్ ఆ అమ్మాయికి సలహా ఇచ్చారు. సో ఇంకో సందర్భంగా ఒక తల్లి ఏమడుగుతున్నారంటే, సార్ చిన్నప్పటి నుంచి పిల్లల్లో సాయం చేసే గుణం ఉంటే మేము ఎంకరేజ్ చేస్తూ వచ్చాము, తర్వాత వాళ్ళు పెరిగి పెద్దదయ్యాక ఆ స్వభావం ఉన్న వాళ్ళు తమల్ని తాము కష్టాల్లో ఉంచుకుంటారా
అనే ప్రశ్న ఉంది. తర్వాత ఆ సమయంలో మధ్య మార్గంలో ఉండాలి ఏదైనా అనే క్లారిటీ లేకునింది మాకు చిన్నప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు అని చెప్పారు. సో పత్రి సార్ ఈ విధంగా జవాబిస్తూ వచ్చారు ఈ ప్రశ్నకు. మధ్య మార్గం అన్నది నిజంగా చాలా ముఖ్యమైనది. మనల్ని మనం పట్టించుకోవాలి, వేరే వాళ్ళని కూడా పట్టించుకోవాలి, రెండు ఇంపార్టెంటే. అందుకే మనం రెండు నేర్పిస్తాము, మనల్ని మనం కష్టంలో ఉండడం నేర్పిస్తాము, అలాగే కష్టంలో పడకుండా కూడా నేర్పిస్తాము. ఇతరులు మనకు ప్రభావం చూపకూడదు. మనం వేరే వాళ్ళ చేతిలో బొమ్మలు ఆట బొమ్మలు కాకూడదు. అందుకే మనము ఇలా కష్టాల్లో పడకుండా ఉండడం కూడా నేర్పించాలి. హానికరమైన పరిస్థితుల్లో కూడా రాకుండా ఉండడం నేర్పించాలి. అదే ఆధ్యాత్మికత. రెండు, హానికరమైన పరిస్థితుల్లో ఎలా జీవించాలో నేర్పించాలి, హానికరమైన పరిస్థితుల్లో ఎలా పడకుండా ఉండాలో నేర్పించాలి. ఈ మధ్య మార్గంలో ఒక స్ట్రాంగ్ రాయి లాగా మనం నేర్పడాలి. సో మనము రెండు ఉండాలి, స్వార్థపరులుగా ఉండాలి, నిస్వార్థపరులుగా ఉండాలి. ఇది ఎప్పుడు స్వార్థపరులుగా ఉండాలి, ఎప్పుడు నిస్వార్థపరులుగా ఉండాలి అన్నది కష్టతరమైన విషయమే. కానీ అది అనుభవంతో మనకు వస్తుంది, ధ్యానంతో మనకు తెలుస్తుంది, ఆటోమేటిక్గా మనకు అది అర్థమవుతుంది. అదే మనము అందరికీ నేర్పిస్తాము. రెండు ఉండాలి, హానికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడము ఉండాలి, హానికరమైన పరిస్థితుల్లో పడకుండా ఉండడము ఉండాలి. స్వార్థపరులుగా ఉండాలి, నిస్వార్థపరులుగా ఉండాలి. అప్పుడే మనం ఆనందంగా ఉండాలి. మనం ఏ గుణమైనా ఏదైనా మనం ఆనందంగా ఉండాలి. మనం అప్పుడు మధ్య మార్గంలో చాలా చాలా స్ట్రాంగ్ అవుతాము. వెళ్ళి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మధ్య మార్గంలో స్ట్రాంగ్గా ఉంటాము. మనము సమస్యల నుండి పారిపోకూడదు, అలాగే సమస్యల్లోకి పడకూడదు. సముద్ర తీరంలో నిలబడాలి. ప్రతి ఒక్కటి మనకు ధ్యానం ద్వారానే లభిస్తుంది. అందుకే ధ్యానం అనేది ముఖ్యమైన తాళం చెవి. ఏదైనా సాధించాలంటే జీవితంలో మనకు ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం మన పిల్లలకు ధ్యానం అనేది నేర్పిస్తామో మన పిల్లలు అతి గొప్ప మాస్టర్లుగా, బుద్ధిమంతులుగా తయారవుతారు. ఒక కృష్ణుడు లాగా ఎవరైతే జీవితంలో ఉంటారు కానీ జీవితం బయట కూడా ఉంటారు. ఎప్పుడు సాహసోపేతంగా ఉంటారు కానీ సేఫ్టీగా కూడా ఉంటారు. మనం అలా ఉండాలి. మన కోసం మనం త్యాగం చేసుకునే అవసరం లేదు, వేరే వాళ్ళ కోసం మనల్ని మనం త్యాగం చేసుకునే అవసరం లేదు. మనకు ధీరగా ఇష్యూ కావాలి. మనం ఎంతో కాలం బ్రతకాలి. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఇవన్నీ సహజంగా జరుగుతాయి. రెండుగా ఉండడము, ఎంత మోతాదులో ఏది ఉండడము, ఇదంతా సహజంగా మనకు ధ్యానం చేయడం ద్వారా తెలుస్తుంది, లభిస్తుంది. లేకపోతే లభించదు. సో ఇంకో ఆయన ఏమన్నారంటే, సార్ నాకు యూత్ కోసం ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని అనిపించింది. దాని పేరు గ్లోబల్ యంగ్ మాస్టర్స్ ఫర్ మెడిటేషన్ అని. అంటే పత్రి సార్ ఈ విధంగా చెప్పారు, మీరు సరైతే చెప్తున్నారు. ఏదైతే ఐడియా మనకు వస్తుందో అది మనం ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలి. ఒక ఐడియా, అందుకే మనకు ఆచరణ మన దగ్గరికి వస్తుంది. అందుకే ఆ ఐడియా మన దగ్గరికి వస్తుంది మనము ఆచరణలో పెట్టడానికి. మనం దాన్ని ఎలా, ఏ విధంగా తీసుకుంటున్నాం, అది ఎలా జరగడానికి తోడ్పడుతున్నాం అన్నది ముఖ్యము. ఇది మన బాధ్యత. పిల్లలకు ఈ ప్లాట్ఫామ్ ఇది ఇచ్చి పెద్దలుగా ఒక అడుగు వెనకేసి ఉండి పిల్లలు చెప్పడం వినడం మన బాధ్యత అని చెప్పారు. తర్వాత స్టేట్మెంట్ అన్నమాట, ఇవ్వకుండా ఉండడం అన్నది ప్రాపంచిక అహంకారం అయితే
తెలుసుకోకుండా ఉండడం అన్నది ఆధ్యాత్మిక అహంకారం అంటూ ఇక్కడ సెషన్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.